అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ సభ్యులు సమావేశమయ్యారు. సంపత్ సభలో క్షమాపణ చెబితే సరిపోతుందని ప్రతిపక్ష నేత జానరెడ్డి అన్నారు. అయితే సంపత్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షమాపణ చెబితే ఎలా, తప్పు మనపైన చూపిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫుటేజ్ అంతా చూపిస్తే అప్పుడు ఆలోచిద్దామని సభ్యులు నిర్ణయించారు. ఫుటేజ్ పరిశీలించిన తర్వాత మిగిలిన వీడియోలను చూపించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో క్షమాపణ చెప్పమన్నా చెప్పలేదు, ఎవరో చెబితే చెప్పడానికి రాలేదన్నాడు. చివరకు సంపత్ క్షమాపణ చెప్పినప్పటికీ జానారెడ్డి తీరు మిగిలిన సభ్యులకు మింగుడుపడలేదు. టీడీపీ వాళ్లు అదే ఇష్యూ మీద పట్టుబట్టి సస్పెండ్ అయితే జానా సర్దుకు పోయేలా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నాలుగు సార్లు సంపత్ కుమార్ గారికి మైక్ ఇచ్చారు అధ్యక్ష, నాలుగు సార్లు ఇచ్చినా కూడా వారు ఉపయోగించుకోకపోవడం చాలా బాధకరం అధ్యక్ష. వారి నాయకుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు పెద్దలు జానారెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా వారు చెప్పకపోవడం, వారి పార్టీ నాయకుడి ఆదేశాలని కూడా వారు పాటించకపోవడం, ఈ రోజు ఉదయం జరిగిన మీ సమక్షంలో జరిగినటువంటి ఫ్లోర్ లీడర్ల సమావేశంలో అన్ని పక్షాలు కలిసి మనం బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ మేము చెప్పముగాక చెప్పమని చెప్పి మీరు మూడు సార్లు మైక్ ఇచ్చినా చెప్పకపోతే వాళ్ళని సస్పెండ్ చేయాల్సి వచ్చింది. సో గౌరవనీయులు, నేను అప్పీల్ కూడా చేసిన లేచి చెప్తే మంచిదని, నాలుగోసారి అప్పీల్ చేసిన వారు ఉపయోగించుకోలేదు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో వారి మీద కూడా చర్య తీసుకోక తప్పడం లేదు అధ్యక్ష. ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 అధ్యక్ష. సరే, నూతన సభ్యుడిగా ఆయన ఉద్దేశాలు కొన్ని ఎక్స్ప్రెస్ చేసి పూర్తి చేయాలనేటువంటి యాంగ్జైటీలో మాట్లాడుతూ ఉన్నాడు. సమయం కొంత వృధా అవుతుందని మీ బాధ కావచ్చు. ఆయన ఆఖరికి నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి సభ్యుడిగా ఆయన పూర్తి చేస్తారు. మీరు కొంత సమయం ఇవ్వండి. ఈ సభకు అగౌరవం రాకూడదని మా నాయకులు పెద్దమని చెప్పినందుకు ముందుకు వచ్చి మరీ విచారం వ్యక్తం చేసినాం. దాంట్లో భాగంగా రేపు ఉన్న దాంట్లో ఎవరికైనా నొప్పించవచ్చు. అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది జాతీయ గీతం మీద ఆ అవగాహన కానీ ఆ పవిత్రత కానీ తెలియని వాళ్ళు ఉన్నారు. కొన్ని అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. అటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు అన్న తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు అధ్యక్ష. అందుకనే పెద్దలు బీజేపీ అధ్యక్ష ఇటువంటి చేయడం వల్లనే ఆ ఔన్నత్యం పోతుంది అంటున్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష నా బాధ. మొదటి శాసనసభ్యున్న అయ్యి ఉండి కూడా బాధపడే పరిస్థితి ఈ శాసనసభకు వద్దు అని చెప్తుంటే గాయ గాయ చేస్తే ఎట్లా అధ్యక్ష? మాకు రాదా అధ్యక్ష? అన్ని చేసి వచ్చినాం అధ్యక్ష, ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళము. అదో అధ్యక్ష వద్దు, హరిస్తే ఒక్కరికే చెడ్డ పేరు వస్తే మంచిది, కానీ మొత్తం శాసనసభకు చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష. తప్పు మాట్లాడుతున్నానా? బీజేపీ నాయకులు బీఎస్సీ మీటింగ్ లో ఉన్నారు, ఈరోజు ఫుటేజ్ చూసి చెప్తా ఉన్నారు, ఎంత క్లారిటీగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. రెండు నాలుగు కెమెరాలు ఉన్నాయి, రెండు చూపించినారు, రెండు చూపించలేదు. చూపించడంలో కూడా ఎడిటింగ్లో ఇంకేదో ఇంకేదో అయ్యింది, అచ్చి బుచ్చి చెమ్మా చెక్కాలి బయటికి రావాలి అని చెప్పి మా నాయకులు చెప్పినారు, అందరు సభ్యులు చెప్పినారు కాదా అధ్యక్ష? వాస్తవమే కదా అధ్యక్ష. అవి వచ్చిన తర్వాత నిజంగా ఒకవేళ నేను ముందుకొచ్చి శాసనసభ తరపున నేను చెప్పినా కానీ ఇంకా కాస్తో కూస్తూ శాసనసభ గౌరవం నిలబడింది. అవతలి వాళ్ళు ఒకవేళ చెప్పకపోతే, పిడిగుద్దులు గుద్దుతూ జనగణమన వాడుతుంటే బూతులు మాట్లాడిన వాళ్ళు చెప్పకపోతే వాళ్ళే కాదు అందరికీ కూడా ఆ కళంకం వచ్చే అవకాశం ఉంది. ఆ కళంకం వద్ద అధ్యక్ష. మీ నాయకత్వంలో మంచి తెలంగాణ మొదటి రాష్ట్ర శాసనసభ కనుక అటువంటి కళంకము అటువంటి అవమానము మా శాసనసభకు జరగకూడదు. నేను సభ్యుడిగా ఉన్నటువంటి సభకు ఆ అవమానం జరుగుతుంటే చూడలేను కనుక మొరపెట్టుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా ఆ ఫుటేజ్ నన్ను తెప్పించాను అధ్యక్ష. అన్ని శాసనసభ పక్షాలు అడుగుతా ఉన్నాయి కదా, మీరు అయితే త్వరగా వచ్చి అప్పుడు నిజాయితీ నిలిపించుకోండి, అది జాతీయత అనబడుతుంది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి.